మొక్కలు నాటి సంరక్షిస్తే అవి మనకు తిరిగి ప్రాణవాయువు అందిస్తాయని డిఎస్పీ చంద్రశేఖర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపెల్లి బుగ్గ రాజేశ్వర తండ గ్రామాల్లో ఆరోబెట్ హరితహారం కార్యక్రమంలో భాగంగా డిఎస్పీ చంద్రశేఖర్ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, టిఆర్ఎస్ జిల్లా ఎంచర్ తోట ఆగయ్య, ఎంపీపీ పిల్లి రేణుక, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట నరసింహారెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, రెండు గ్రామాల సర్పంచులు, పాలకవర్గ సభ్యులు సిఐ బన్సీలాల్, ఎస్ఐ వెంకటకృష్ణ, వీర్నపల్లి ఎస్ఐ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. गौरव मुख्यमंत्री गारु प्रति संवत्सरं లక్షలాది కోట్లాది మొక్కలను పెంచే కార్యక్రమాన్ని హరిత ఉద్యమంలా చేపట్టి ఈ రోజు నాటుతా ఉన్నాం. ఈ నాటిన మొక్కలను కూడా పెంచి పెద్ద చేసి మన కుటుంబ సభ్యుల వలే మన పిల్లలు ఎట్లయితే ఇంట్లో పుట్టి పెరిగేటప్పుడు మనం ఎట్లయితే సాత్వమో అట్లనే దాదాలి. ఇప్పుడు అక్కపెళ్ళి ఊళ్ళకెళ్ళి రాగా మా యాదవ సోదరులు గొర్రెలు మేకలు కొట్టుకొని వస్తున్నారు. మా లచ్చన్న నేను ఒకటే కారణం జడ్పీటీసీ గారు నేను మనం మొక్కలు పెట్టుకుంటూ వస్తున్నాం. ఆ మేకలు కొరుక్కుంట పోతున్నాయి. ఇప్పుడు మా కళ్ళ ముంగట్నే ఒక 7 మొక్కలను మేకలు కొరికేసినాయి. మేము చెప్తా ఉన్నాం వెనకచ్చే గొర్రెల కాపర్లను యాదవ సోదరులను, నువ్వు గొర్రెలను చాదుకుంటున్నావు మేకలను చాదుకుంటున్నావు కరెక్టే, కానీ మరి ఊళ్ళో సర్పంచ్ వార్డు సభ్యులు ఎంపీటీసీ ప్రభుత్వం అందరు వచ్చేసి మేమందరం వచ్చేసి మొక్కలు నాటుతూ ఉంటే మేము మేకలు తినిపోతే మరి హరితహారం ఎట్లా విజయవంతమైద్దని చెప్తా ఉన్నాం. వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళ ఇంట్లో ఉన్నాయైతే అన్ని ప్రతిదీ కాపాడుకుంటారు. బయటది ఏదైనా సరే ఇంటి ముంగట ఉన్న గ్రామ పంచాయతీలు పెట్టిందైనా సరే లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టిందైనా సరే అది కాపాడడం మన బాధ్యత కాదని అనుకుంటారు. అట్లా కాదు, మన ఇంటి ముందట ఉన్న మొక్క అయినా సరే లేకపోతే సామాజిక అడవులలో ప్రభుత్వం పెట్టించిందైనా సరే ఏ మొక్కలైనా సరే తప్పకుండా బాధ్యతగా కాపాడే తత్వం మనం నేర్చుకోవాలి. అప్పుడే ఈ సామాజిక ఉద్యమం ఏదైతుందో, ఈ హరిత ఉద్యమం ఏదైతుందో తెలంగాణకి హరితహారం విజయవంతమైందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను.